மாசமல்ல டிசம்பர் மாசம் வச்சிருக்கிற கிறிஸ்துமஸ் பண்டிகை கூட எவரது பேதரிகம் என்னாலும் வாரி கூட பட்டண காரியமும் கூட பண்பும் இருக்கணும். தர்வாத இந்தியர்கள் உட்கொண்டு ஆரம்பிகள் இருக்கிற பண்டிகை பக்கம பண்டிகை வரட்டு. ఈ బతుకమ్మ పండుగలో ప్రతి సంవత్సరం 2017 సంవత్సరంలో ప్రారంభించబడినటువంటి బతుకమ్మ తీర్ల పంపిణీ కార్యక్రమం ఈ 5వ సంవత్సరం. ప్రతి సంవత్సరం 1 కోటి మందికి ఆరంభించబడిన 1 కోటి మందికి 350 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన సంవత్సరం ఈ తీర్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. తన కక్కకు తన చెల్లెలకి తేమ తయారు చేసేటువంటి ఇదేమి కనుక అన్నయ్యకి అన్నయ్య కన్న తమ్ముడైతే తమ్ముడు చెల్లెలు చెల్లెల కుటక్క ఏమతో అనుమానంతో ఇచ్చేటువంటి కానుక ఇది. ఇట్లాంటి కార్యక్రమం ఇప్పుడు దాంట్లో వస్తూ తెలంగాణలో అత్యంత పండుగ అనేటువంటిది ఆరుగంటలకు బతుకమ్మ పండుగ. అందరి కలిసి దసరా పండుగ. ఈ రెండు పండుగలు కూడా ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. అమావాస్యలో ప్రారంభమైనటువంటి బతుకమ్మ పండుగలు కొనసాగిన తర్వాత ఒక రోజు అడిగిపోతున్నారు. దాని తర్వాత మళ్ళీ దశకు మనం తయారవుతాం. ఆ విధంగా 6 తారీఖు నాడు ప్రారంభం కాబోతున్నటువంటి బతుకమ్మ పండుగకు ముందుగా చెల్లెళ్లకు అక్కలకు బతుకమ్మ పండుగ ఇంటికి వస్తే కలిగిన గారికి ఇంత తీరా కారు వేస్తాం. ఆ తీరా కారు కూడా ప్రేమ భావకంగా చేసేటువంటి తీరా కారే. తండ్రి ఉంటే తండ్రి చేస్తారు, అన్నదమ్ములు ఉంటే అన్నదమ్ములు చేస్తారు. ఈ వెంకటించి వస్తున్నటువంటి అనవాయితీ అయితే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక సాంప్రదాయాన్ని ఒక పద్ధతి తిరిగి పునర్జీవింపజే చేయడానికి మన ముఖ్యమంత్రి గారు ఈ పండుగల సందర్భంలో 3 కార్యక్రమాలు చేశారు. సంవత్సరం ఒకసారి వచ్చేది ముస్లింస్ కు రంజాన్ పండుగ పండుగ. రంజాన్ పండుగ రోజు పేద కుటుంబాల రంజాన్ పండుగ నాడు పేద కుటుంబాల వస్తువులకు ఒక ప్యాకెట్ లో బట్టలు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మందికి ముస్లిం ప్రజలకు ఇస్తున్నాం. అది తెలంగాణ వచ్చిన తర్వాతనే మనం బయట నింటాం. తెలంగాణ నాయకవాది ముస్లిం కాంగ్రామీ జో జరిగేటువంటి లోన్లు చూంటే మదీన్ సదరం లోన్కే ఆకే మదర్లే కౌన్ ముస్లిం కాంగ్రామ్ గడే పోయే అరే మదీన్కి ఏరియానే నామా లిఖే చేస్తూ అందుకే నామ తగ్గడా వస్తూ పాటి దానికే ఇంక కట్లేసిన దానికే అరే కాంగ్రామ్కి కట్లే మాడిపోయా.